ఒక యువతి ఎన్ఆర్ఐలకి టార్గెట్ చేసుకుంటూ వాళ్ళకి మెసేజ్ పంపిస్తూ పెళ్లి చేసుకుంటానంటూ కోట్లాది రూపాయలు తండుకుంది. ఆమె ఒక తెలివితేటలుగా విశాఖపట్నం కమిషనర్ దగ్గరికి వచ్చారు. కానీ విశాఖపట్నం కమిషనర్ గారి ముందు ఆమె చేసిన ట్రిక్స్ ఫలించక తిరిగి ఆమె బుక్ అయ్యారు. ఆ కేసు ఏంటో, దాని వివరాలు ఏంటో విశాఖపట్నం పోలీస్ కమిషనర్ డాక్టర్ బాక్చి గారు మనతో మాట్లాడతారు. ఆయన అడిగి చాలా క్లారిటీగా తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. సార్ ఈ కేసులో తీసుకుంటే చాలా డిఫరెంట్ కనిపిస్తుంది. ఆమె ఫస్ట్ కంప్లైంట్ గా మీద రావడం, ఎవరైతే కంప్లైంట్ ఎవరైతే విక్టిమ్ ఉన్నారో ఆయన కూడా తీసుకొచ్చి ఆయనతో కంప్లైంట్ ఇవ్వడానికి మీద ట్రై చేస్తే, మీరు వేసిన క్వశ్చన్స్ కి ఆమె డౌట్ ఫ్లాట్ అయిపోయి ఆమె ఎక్యూజ్డ్ పాత్రలోకి వచ్చారు. అసలు ఆ కేసు ఏంటి, మీ ఇద్దరికి ఏ విధంగా వచ్చారు, మీరు దాన్ని ఏ విధంగా డౌట్ రేజ్ చేసుకుంటూ మీ ఆఫీసర్ దాన్ని కేసులో ఇన్వెస్టిగేషన్ చేయించారు? ఇప్పుడు ఈ విషయంలో నాకు ముందుగానే తెలుసు, ఇలా ట్రాక్ చేస్తున్నారు ఈ అమ్మాయి అని. నేను ఈ అమ్మాయి మూమెంట్ ట్రాక్ చేస్తూ వస్తున్నాను. ఓకే అమ్మాయి ఈ ఎన్ఆర్ఐని టార్గెట్ చేశారని కూడా నాకు ముందు నుండి తెలుసు. అక్కడ అక్కడ ఆమెకు తెలియదు మీరు ట్రాక్ చేస్తున్నారంటే. నాకు తెలుసు, నేను ముందు అమ్మాయి మూమెంట్ ట్రాక్ చేస్తూ వస్తున్నాం. కాబట్టి ఆమె ఎలా చేస్తున్నారు, ఎవరిని ట్రాక్ టార్గెట్ చేశారు, ఎలా ఆమె మూమెంట్ కూడా మాకు బాగా తెలుసు. ఆమె ఓకే ప్రవర్తన నేను గమనించాను. ఫైనల్గా ఆమె సిపి దగ్గరికి వస్తారని కూడా నాకు తెలుసు. ఎందుకంటే ఫైనల్ ట్రిక్ వచ్చేసి ఆ అబ్బాయి ద్వారా అబ్బాయి తల్లిదండ్రుల మీద కంప్లైంట్ పెట్టి ఆ తల్లిదండ్రుల నుండి డబ్బు లాక్కోవడం, అది ఫైనల్ టార్గెట్ అన్నమాట. అది అచ్చా అయిపోయిన ఫస్ట్ అబ్బాయి నుండి డబ్బు లాక్కొని, తర్వాత అబ్బాయి తల్లిదండ్రుల నుండి డబ్బు లాక్కొని, మొత్తం ఫ్యామిలీ నుండి మొత్తం ఎక్స్ట్రాక్ట్ చేసుకొని ఆ ఫ్యామిలీని పాడేసి ఆ డస్ట్బిన్ లో పాడేసి ఇంకొక టార్గెట్ వెళ్ళడం, అదే అచ్చా అమ్మాయి. సార్ ఆల్రెడీ మీ నోటీస్ లో కేసు ఉంది. అంతే, నా నోటీస్ కేసు ఉంది. కానీ నేను శుభముహూర్తం కోసం, మంచి మంచి ముహూర్తం కోసం వెయిట్ చేశాను. అచ్చా మాకు ఎండ్ కార్డ్ కోసం చూసారా మీరు? అదే కరెక్ట్ టైంలో మనం స్ట్రైక్ చేస్తేనే మనకు మంచి ఫలితాలు వస్తాయని ఆ టైం కోసం వెయిట్ చేసాం. నాకు తెలుసు ఈరోజు రేపు అమ్మాయి నా దగ్గరికి వస్తారండి. అది కూడా ఆ రోజు ఏమైందంటే అమ్మాయి అబ్బాయితో కలిసి నా దగ్గరికి వచ్చారండి. అబ్బాయి తల్లిదండ్రుల మీద కంప్లైంట్ ఇవ్వడానికి అబ్బాయిని కూడా ఒప్పించాడు. సో ఓకే అబ్బాయి నా దగ్గరికి వచ్చాడు. అమ్మాయి మాట విని, అమ్మాయి మాట నమ్మి సొంత తల్లిదండ్రుల మీద కంప్లైంట్ ఇవ్వడానికి నా దగ్గరికి రావడం జరిగింది. ఓకే అబ్బాయితో నేను మాట్లాడి అబ్బాయికి మొత్తం చెప్పాము ఇలా అమ్మాయి చేస్తున్నారు. అప్పుడు ఎప్పుడు అబ్బాయి నా దగ్గరికి వచ్చానండి, అప్పుడు కూడా అబ్బాయి అమ్మాయి ఇన్ఫ్లుయెన్స్ లోనే ఉన్నారండి. ఎందుకంటే ఓకే మొత్తం పదార్థాలు పెట్టేసి మొత్తం హిప్నోటైజ్ చేసి నా దగ్గరికి పంపించారు తల్లిదండ్రులు కంప్లైంట్ ఇవ్వడానికి. కానీ నా ఓకే 2-3 అవర్స్ కూర్చోబెట్టిన తర్వాత మొత్తం బయట వచ్చారు. అప్పుడు ఆ ఇన్ఫ్లుయెన్స్ తగ్గిపోయింది. అప్పుడు స్లోగా మెమరీ తిరిగి వచ్చింది, స్లోగా ఇంటెలిజెన్స్ తిరిగి వచ్చింది. అప్పుడు అంతా అర్థం చేసుకున్నాడు. అప్పుడే ఓకే నాకు రాసి ఇచ్చారండి అంతా చేశారని. ఆ ఓకే విధంగా అమ్మాయిని అక్కడ బయట పెట్టేసి పోలీసు వాళ్ళని రప్పించి కేసు కట్టేసి అరెస్ట్ చేయడం జరిగింది. ఓకే సార్ ఫస్ట్ మీరు ట్రాక్ చేసిన విషయం అమ్మాయికి తెలియదు. తెలియదు, ఓకే మీ దగ్గరకు వచ్చిన తర్వాత మీరు అమ్మాయితో మాట్లాడారా సార్? నేను అమ్మాయిని దగ్గరికి రానియలేదు. ఓ ఎందుకంటే అమ్మాయికి నాకు బాగా తెలుసు, అమ్మాయి మగ మనిషి దగ్గరికి పంపిస్తే అమ్మ ఎలా ట్రాప్ చేయాలి, ఆ విద్య ఆ అచ్చా అమ్మాయికి ఉంది. ఆ కాబట్టి టాలెంట్ ఉంది. డైరెక్ట్, కాబట్టి అమ్మాయిని ఏ మగ మనిషితో కలవడానికి కూడా అవకాశం ఇవ్వకూడదు. అందుకే నా ఓకే దగ్గర రమ్మని చెప్పలేదు. నేను కలుస్తామని బయట కూర్చోబెట్టి ఈ లోపల ఈ అంతా మేము 2-3 అవర్స్ లో ప్రిపేర్ చేసి తర్వాత పోలీస్ రప్పించి కేసు రిజిస్టర్ చేసి తర్వాత అమ్మాయిని అరెస్ట్ చేయడం జరిగింది. సార్ మీరు చేసిన ట్రిక్ వల్ల అమ్మాయికి షాక్ అయిందా? యాక్చువల్గా ఆబ్వియస్గా ఆమె కంప్లైంట్ వస్తే ఎక్యూట్ పార్ట్లోకి వచ్చింది కదా ఆవిడ. అమ్మాయి లాస్ట్ మూమెంట్ వరకు, ఇప్పుడు అమ్మాయిని ఇప్పుడు పోలీస్ కస్టడీకి తీసుకుంటున్నాం. అమ్మాయి ఫోన్స్ అన్ని ఫోన్స్ లో అంత డీటెయిల్స్ ఉన్నాయి. అమ్మాయి గ్యాంగ్ మెంబర్స్ 100 సభ్యుల గురించి, ఎందుకంటే ఇది ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ అన్నమాట. ఈ ఓకే ఆర్గనైజ్ ఇంకా చాలా మంది ఇన్వాల్వ్మెంట్ ఉంది. ఆ గుర్తించాలి ఎవరెవరు ఉన్నారు, వాళ్ళ మీద ఎవిడెన్స్ అంతా అమ్మాయి మొబైల్లో ఉంది. అమ్మాయి మొబైల్ అంతా ఫింగర్ ప్రింట్,
ఇంప్రెషన్ ఇవ్వకపోతే అది మనం ఓపెన్ చేయలేము. అమ్మాయి లాస్ట్ పాయింట్ వరకు మేము అది ఓపెన్ చేయండి అని చెప్తే సిపి గారితో కలవడానికి పర్మిషన్ ఇవ్వండి, అప్పుడు నన్ను ఓపెన్ చేసి ఇస్తానని చెప్తే కూడా నన్ను నిరాకరించాను. ఎప్పుడు పోలీస్ కస్టడీ తీసుకుంటా అప్పుడు అమ్మాయి అడిగితే నేను వస్తాను అమ్మాయి దగ్గరికి అచ్చా వెళ్ళి చెప్తాను, ఇప్పుడు నువ్వు కలిసావు కదా ఇప్పుడు ఓపెన్ చేసి నాకు ఇమ్మని చెప్తాను. ఓకే సార్, ఆమె దగ్గర దాదాపు 1 lakh 1 kg గోల్డ్, 1/2 kg సిల్వర్, 1 lakh క్యాష్, ఇవంతా ఎక్కడ వచ్చాయండి ఆవిడకి? ఇదంతా క్రైమ్ ఇప్పుడు చేస్తూనే ఉందామే? చాలా సంవత్సరాల నుండి చేస్తున్నారు, చాలా మంది వ్యక్తులను ఆల్రెడీ ఇలా మోసం చేశారు. ఆ వ్యక్తులు కాకుండా వాళ్ళ ఫ్యామిలీ నుండి కూడా లాస్ట్ ఫండింగ్ ఎక్స్ట్రాక్ట్ చేశారు. సో అది ఒక బిజినెస్ లాగా అయిపోయింది, ఇది ఒక ఆర్గనైజ్ క్రైమ్ చాలా ఓకే రోజుల నుండి నడుస్తుంది, ఇంతవరకు బయట పడలేదు. అది కాకుండా అమ్మాయి ఎలా చేస్తారు, అమ్మాయి ఈ ట్రిక్స్ తెలిసిపోయిందంటే అమ్మాయి వాళ్ళ మీద తిరిగి కేసు పెడతారు, రేప్ కేసు పెడతారు, దానివల్ల ఓకే కూడా చాలా మంది సఫర్ అయ్యారు. ఓకే సార్, ఈ అమ్మాయి యొక్క ఎంఓ ఎలాగుంటుందండి? అమ్మాయి అంటే ఎవరిని టార్గెట్ చేస్తుంది ఇప్పుడు ఎక్కువ? సో అమ్మాయి ఒక మూటలో ఒక సభ్యురాలు అన్నమాట, ఒక మెంబర్ ఆ రైట్, మూటలో ఉన్నవాళ్ళు సిలెక్ట్ చేస్తారు టార్గెట్. ఓ నంబర్ వన్ మ్యారేడ్ ఉండాలి, నంబర్ 2 డబ్బు ఉండాలి. ఈ ఫస్ట్ టైం ఈ ఎన్ఆర్ఐ వ్యక్తి వచ్చేసి అన్మ్యారీడ్ బ్యాచులర్, ఇంతవరకు అమ్మాయి మ్యారేడ్ మెన్ అయితేనే సెలెక్ట్ చేశాడు. చేసి తర్వాత ఇలా ఫిజికల్ రిలేషన్షిప్ పెట్టుకొని తల్లిదండ్రుల నుండి దూరం చేసి, వాయిస్ నుండి దూరం చేసి, పిల్లల నుండి దూరం చేసి, మొత్తం కంట్రోల్లో పెట్టుకొని మొత్తం డబ్బు లాగేసి లాస్ట్ మూమెంట్లో అబ్బాయి పెళ్లి చేయమని రిక్వెస్ట్ చేస్తే, ఇప్పుడు నాకు తెలిసింది నీ నీకు పెళ్ళాము ఉన్నారు, నీకు పిల్లలు ఉన్నారు, నేను ఎలా పెళ్లి చేస్తామని వదిలేసి వెళ్ళిపోతాడు. ఫైనల్గా ఇన్సిస్ట్ చేస్తే నీ మీద రేప్ కేసు పెడతామని బెదిరించి తర్వాత వచ్చేస్తాడు. సో ఈసారి మాత్రం పంత మార్చుకొని ఒక బ్యాచులర్ని టార్గెట్ సెలెక్ట్ చేశారు, చేశాను. టార్గెట్ చేశారు. ఇది ఫస్ట్ టైం. సో చాలా ఓకే మంది మ్యారేజ్ మెన్ ఆల్రెడీ మొత్తం సర్వస్వం కోల్పోయాడండి, కానీ మ్యారేడ్ వ్యక్తి ఇలా ఫిజికల్ రిలేషన్షిప్ పెట్టుకున్నాడు, అంతా పోగొట్టుకున్నాడు, బయటికి వచ్చి చెప్తే మర్యాద పోతుందని ముందుకు రాలేకపోతున్నాడు. రీసెంట్గా ఇంకొక వ్యక్తి ఇతని ఇది బహిర్గతం అయిన తర్వాత బయటికి వచ్చి మాకు తండ్రితో పాటు నా దగ్గరికి వచ్చి ఇదే మాదిరిగా మేము కూడా మోసపోయాం, సర్వస్వం పోయింది, అంతా పోయింది అని చెప్తే మేము కంచర్పాలెం పోలీస్ స్టేషన్ పంపించాము, అక్కడ కేసు రిజిస్టర్ అయింది, ఈరోజు ప్రెస్ రిలీజ్ కూడా ఇవ్వబోతుంది. ఇది ఓకే రెండు సార్, ఈ అమ్మఓలో ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారంటారు మీ ఈ ట్రాప్ లో? ఇంకా ఇంకా ఉన్నారు, వాళ్ళు ముందుకు వస్తే తప్ప మేము బయట చెప్పలేము. సార్, ఇటువంటి కేసుల్లో మీరు చెప్తున్నట్లుగా చాలా మంది పరువు పోతుందని, పోలీస్ స్టేషన్కి వస్తే మీడియాలో వస్తుందని చాలా మంది వెనకంజ వేస్తుంటారు. ఈ అమ్మాయి ఆల్రెడీ, ఈ అమ్మాయి ట్రాప్ లో ఉన్న వాళ్ళు మీ దగ్గర రావాలంటే మీరు వాళ్ళకి ఇచ్చే అష్యూరెన్స్ ఏంటి? మీడియాకి తెలియకుండా కాన్ఫిడెన్షియల్ గా ఇన్వెస్టిగేషన్ చేస్తారా? ఇప్పుడు నా పర్సనల్ కాంటాక్ట్ నంబర్ నేను అందరికీ చెప్పాము, వైజాగ్లో ఉన్న అందరికీ నా పర్సనల్ కాంటాక్ట్ నంబర్ తెలుసు. నాకు ప్రతిరోజు యూకే, యుఎస్ఏ, ఆఫ్రికా, వెస్ట్ ఏషియా, ఈస్ట్ ఏషియా నుండి కాల్స్ వస్తాయి. వైజాగ్లో ఉన్న వాళ్ళు కూడా కాల్ చేస్తారు, వైజాగ్లో లేని వాళ్ళు, వైజాగ్తో సంబంధం లేని వాళ్ళు వాళ్ళు కూడా కాల్ చేసి హెల్ప్ అడుగుతారు. సో ఈ అందరికీ నేను చెప్తున్నా నా పర్సనల్ కాంటాక్ట్ నెంబర్ మీ దగ్గర మీరు తెలుసుకోండి, కావాలంటే నేను మళ్ళీ ఇప్పుడు మీ ద్వారా కమ్యూనికేట్ చేస్తాము. ఓకే నాకు పర్సనల్గా కాంటాక్ట్ చేస్తే నేను మీకు హెల్ప్ చేస్తాను. నా పర్సనల్ కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 7995 ఓకే 95799 ఫైవ్ సెవెన్ 7995 ఓకే 7995 95799 ఇది నా నైన్ పర్సనల్ ఫైవ్ కాంటాక్ట్ నంబర్. ఓకే ఈరోజు 6:30కి ఇంకొకరు ముందుకు వచ్చి నాకు కాల్ చేస్తామని నాకు ఇంత ఇంతకుముందు జస్ట్
10 మినిట్స్ బ్యాక్ నాకు ఎస్ఎంఎస్ చేశారండి, వాట్సాప్ చేశారండి. అతను 7:30కి కాల్ చేసి, నేను కూడా ఈ జమాయిమా ట్రాప్ లో పడ్డాను, సర్వస్వం కోల్పోయింది, నేను ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నానని ఇంతకుముందు చెప్పారండి. సో ఇతను కూడా ముందుకు వస్తే ఇంకొక కేసు రిజిస్టర్ చేస్తాం. సో ఓకే. ఇలా అంతా కోల్పోయారండి, మొత్తం పోగొట్టుకున్నారండి. వాళ్ళు ఈ నంబర్లో మాకు కాంటాక్ట్ చేసుకోవచ్చు, ఫోన్ చేసుకోవచ్చు, ఎస్ఎంఎస్ వాట్సాప్ ద్వారా కాంటాక్ట్ చేసుకోవచ్చు. నేను మీకు సలహా ఇస్తాను ఏ విధంగా మీకు న్యాయం జరుగుతుంది, మేము అన్ని విధంగా హెల్ప్ చేస్తాం. ఓకే సార్, ఈమె ఆల్రెడీ ఎవరికైనా ఎవరి మీద రేప్ కేసు ఆల్రెడీ పెట్టింది అనుకోండి, ఆల్రెడీ ఆ కేసులో ఇప్పుడు ఎవిడెన్స్ పనికొస్తుంది అంటారు? ఈమె ఆల్రెడీ ఈమె యాటిట్యూడ్ ఈ విధంగా ఉందని మన కోర్టు వేసుకోవచ్చా? ఇప్పుడు ఆల్రెడీ అటువంటి ఒక రేప్ కేసు నాకు తెలిసి ఆల్రెడీ కోర్టులోనే ఉంది. సో అవును, ఖచ్చితంగా ఈరోజు ఆ బాధితుడు ఆ కేసులో ముద్దాయి, యాక్చువల్ గా అతను బాధితుడు. ఇప్పుడు రామా చెప్పాను, ఈ ఆల్రెడీ మా రూమ్ బయట వెయిట్ చేస్తున్నారండి, అతన్ని ఎవిడెన్స్ మొత్తం కోర్టులో ప్రొడ్యూస్ చేయమని చెప్తాను. ఎందుకంటే అతను సర్వస్వం కోల్పోయారు, తర్వాత రేప్ కేసు పెట్టడం జరిగింది, అది పోలీస్ వాళ్ళే అది రేప్ కేసు అని చార్జ్ షీట్ కూడా ఫైల్ చేశారు. ఇప్పుడు నేను చెప్తాను, మీరు ఈ ఎవిడెన్స్ అంతా కోర్టులో ప్రొడ్యూస్ చేస్తే మీకు మీ మర్యాద కొంతవరకు రిటర్న్ వస్తుంది, మీకు న్యాయం జరుగుతుందని నేను సజెషన్ ఇస్తాను. అతను బయట వెయిట్ చేస్తాను. ఓకే సార్, సాధారణంగా ఇటువంటి హానీ ట్రాప్ చేసే వాళ్ళు విశాఖపట్నం ఆ ప్రాంతంలో కనిపిస్తుంటారు, అంటే వాళ్ళ యాటిట్యూడ్ అది వాళ్ళ హ్యాబిచువల్ ఎఫెండర్ గా తిరుగుతుంటారు, అటువంటి వాళ్ళ ట్రాప్ లో పడకుండా ఉండాలంటే మీరు మగవారికి ఇచ్చే సలహా ఏంటండి? ఇప్పుడు మ్యారీడ్ మెన్ అంటే మీ భార్య కంటే బెటర్ లేడీ మీకు దొరకడం నేను చెప్తాను. అన్మ్యారీడ్ అయితే నేను చెప్తాను, అమ్మాయితో పరిచయం అవుతుంది ఇన్స్టాగ్రామ్ సోషల్ మీడియాలో, ఫస్ట్ యాంటిసిడెంట్స్ వెరిఫై చేయండి, బ్యాక్గ్రౌండ్ వెరిఫై చేయండి, 10 మందితో అడగండి, జస్ట్ మాయా మాటలు విని నమ్మి మోసపోకండి. ఎందుకంటే చాలామంది అమ్మాయిలు కూడా ఈరోజు మోసపోతారు, అబ్బాయిలు చేస్తారు. మామూలుగా అమ్మాయిలు ఎక్కువ మోసపోతారు, అబ్బాయిలు తక్కువ. ఈ పర్టికులర్ కేసులో అబ్బాయిలు అందరూ మోసపోతున్నారు, అమ్మాయి మోసం చేస్తున్నారండి. కానీ యాక్చువల్గా మన ప్రపంచంలో ఈరోజు చూస్తే అబ్బాయి కూడా మోసపోతారు, అమ్మాయి కూడా మోసపోతారు. అందుకే ఏదైనా రిలేషన్షిప్ మొదలు పెట్టాలంటే ఫస్ట్ ఖచ్చితంగా బ్యాక్గ్రౌండ్ వెరిఫై ఖచ్చితంగా చేయాలి. చేయాలి. ఇంతకుముందు మరి పెళ్లి జరిగిన తర్వాత, పెళ్లి అయిపోయిన తర్వాత చూస్తున్నాం, ఆల్రెడీ పెళ్లి అయిపోయింది, పెళ్ళామున్నారు, పిల్లలు ఉన్నారు, చాలా మంది అమ్మాయిలు వచ్చి చెప్తారు, ఇది తర్వాత తెలిసింది. సో ఈ ప్రాబ్లం చాలా మందికి రావచ్చు, కాబట్టి వెరిఫికేషన్ ఆఫ్ యాంటిసిడెంట్ చాలా అవసరం. కావాలంటే ఒక మంత్ వెరిఫై చేయండి, 6 మంత్స్ తీసుకోండి వెరిఫై చేయడానికి, జీవితం అంతా టైం ఉంది, జీవితంలో చాలా టైం ఉంది అని ఒక్క తప్పుడు నిర్ణయం తీసుకుంటే చాలా సఫర్ అవుతారు చాలా మంది ఒక తప్పుడు నిర్ణయం వల్ల. కాబట్టి మనం తప్పుడు నిర్ణయం తీసుకోకూడదు, అది యాంటిసిడెంట్ వెరిఫై చేయకుండా రిలేషన్షిప్ కి ఎంటర్ అవ్వకూడదు. అంటే మీరు చెప్తుంది కేవలం అబ్బాయిలే కదా, అమ్మాయిలు కూడా చేయాలంటారు. అందరూ, ఎందుకంటే రిలేషన్షిప్ లో చాలా మంది ఈరోజు మోసపోతున్నారు, అబ్బాయిలు కూడా మోసపోతున్నారండి, అమ్మాయిలు కూడా మోసపోతున్నారండి. అందుకే యాంటిసిడెంట్ వెరిఫికేషన్ తప్పనిసరి అందరూ చేయాలి, అబ్బాయి కూడా చేయాలి, అమ్మాయి కూడా చేయాలి. ఓకే సార్, ఇంకా ఒకసారి విశాఖపట్నం కమిషనర్ గా మీరు వచ్చారు కాబట్టి ట్రాఫిక్ మీద ఎక్కువగా ఫోకస్ చేశారు, రీజన్ ఏమనుకోవచ్చండి? ఇప్పుడు విశాఖపట్నంలో జనాభా విపరీతంగా పెరిగిపోయింది, కానీ ప్రతి సిటీలో ప్రతి నగరంలో ఎలా ఉంది ఈరోజు, జనాభా పెరిగిపోయినా కూడా రోడ్ ఆ విధంగా పెరిగిపోవడం లేదు. ట్రాఫిక్ బాగా పెరిగిపోయింది, వెహికల్స్ ప్రతిరోజు కొంటున్నారు, కానీ రోడ్ వెడల్పు పెరగడం లేదు, రోడ్ సంఖ్య పెరగడం లేదు, ఓవర్ బ్రిడ్జ్ పెరగడం లేదు, ఫ్లైఓవర్స్ పెరగడం లేదు, అండర్ పాస్ పెరగడం లేదు, రోడ్ అందుకే స్పేస్ పెరగట్లేదు. స్పేస్ పెరగట్లేదు, అందుకే ట్రాఫిక్ కంజెషన్ పెరుగుతుంది, ట్రాఫిక్ జామ్స్ ఎక్కువ జరుగుతున్నాయి, పబ్లిక్ ఇబ్బంది పడుతున్నారు. అందుకే ఫ్యూచర్లో వైజాగ్లో ట్రాఫిక్ ప్రాబ్లం తగ్గిపోవాలంటే ఇప్పటి నుండి మనం ప్లాన్ చేయాలి. అందుకే
మేము ఆల్రెడీ 100% సిటీ ట్రాఫిక్ జంక్షన్స్ అన్ని ఏఐ ద్వారా కవర్ చేయడానికి ఏర్పాటు చేశాము. ఆల్రెడీ 3 పైలట్ ప్రాజెక్ట్స్ పెట్టాము. ఆ పైలట్ ప్రాజెక్ట్ ద్వారా ప్రతి చోట ఏఐ ద్వారా ట్రాఫిక్ చాలని. ఓకే, ఎలా చేస్తామంటే సీసీటీవీ కెమెరాలో మీ ట్రాఫిక్ వయలేషన్ ఆటోమేటిక్గా రికార్డ్ అయిపోతుంది. దాని ప్రకారం ఈ చలనింగ్ ఆటోమేటిక్గా జరుగుతుంది. అది మీ ఇంటికి వచ్చేస్తుంది. పోలీస్ వాళ్ళు ఈరోజు పోయి మీ వెహికల్ ఆపడం, ఆర్గ్యుమెంట్ పెట్టడం, సార్ నేను ఏం తప్పు చేయలేదు చూడండి, ఇవన్నీ అనవసరం. ఏఎంపిఆర్ ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రికగ్నిషన్ కెమెరాస్ సీసీటీవీలో రికార్డ్ అయిపోతుంది. మీరు ట్రిపుల్ రైడింగ్ చేస్తే అది రికార్డ్ అయిపోతుంది. మీరు హెల్మెట్ ధరించకుండా ఉంటే రికార్డ్ అయిపోతుంది. మొబైల్లో మాట్లాడుతూ వెళ్తూ ఉంటే రికార్డ్ అయిపోతుంది. సీట్ బెల్ట్ ధరించకుండా మాట్లాడితే రికార్డ్ అయిపోతుంది. ఏదైనా మోటార్ వెహికల్ యాక్ట్ వయలేషన్ కెమెరాలో రికార్డ్ అయిపోతుంది. దాని ప్రకారం ఆటోమేటిక్ చలాని జరుగుతుంది. ఈ చలాన్ మీకు వచ్చేస్తుంది. మనం ఈరోజు ఎప్పుడు ఎక్కడ ట్రాఫిక్ చెకింగ్ జరుగుతుంది అక్కడ మాత్రం జాగ్రత్తగా ఉంటాం. అక్కడ హెల్మెట్ ధరించి వెళ్తాము. ఎక్కడ ట్రాఫిక్ చెకింగ్ లేదు మళ్ళీ హెల్మెట్ వదిలేసి జేబులో పెడతాం, పక్కన పెడతాం. ఎంతసేపు పోలీస్ చెకింగ్ ఉంటుంది సీట్ బెల్ట్ పెడతాం. పోలీస్ చెకింగ్ ఎక్కడ లేదు అక్కడ సీట్ బెల్ట్ పక్కన పెడతాం. మొబైల్ పోలీస్ చూస్తేనే పక్కన జీబులో పెడతాం. తర్వాత మళ్ళీ మొబైల్లో మాట్లాడుతూ వెళ్తాం. ఇది మన యాటిట్యూడ్, పబ్లిక్ యాటిట్యూడ్. కానీ ఈ ఏఐ ద్వారా 100% ఆఫ్ ఆల్ ట్రాఫిక్ పాయింట్స్ ఇన్ వైజాగ్ సిటీ మనం కవర్ చేయగలిగితే పోలీస్ ఉన్నా లేకపోయినా మీరు తప్పు చేసినా దొరికిపోతారు. సో ఇదే ఇదే దిశగా మనం వెళ్తున్నాం. త్వరలో ఇది 100% కవరేజ్ అవుతుంది. దానివల్ల ఓవర్ స్పీడింగ్, హెల్మెట్ లేకుండా ప్రయాణం, ట్రిపుల్ రైడింగ్, ఇవన్నీ కారణాల వల్ల చాలా ట్రాఫిక్ యాక్సిడెంట్ జరుగుతాయి. అన్నీ పూర్తిగా తగ్గిపోతాయి. ఇప్పుడు ఆల్రెడీ మనం 1 సెప్టెంబర్ నుండి హెల్మెట్ ధరించడం తప్పనిసరి అని డిక్లేర్ చేసిన తర్వాత, స్ట్రిక్ట్ గా ఎన్ఫోర్స్ చేసిన తర్వాత, అది ధరించకపోతే లైసెన్స్ క్యాన్సిల్ అవుతుంది, సస్పెండ్ అవుతుంది. అది స్ట్రిక్ట్ గా ఇంప్లిమెంట్ చేసిన తర్వాత మన ఫేటల్ ట్రాఫిక్ యాక్సిడెంట్ చాలా తగ్గిపోయింది. ఫేటాలిటీస్ చాలా తగ్గిపోయినాయి. ఒక్క మంత్ లో లాస్ట్ ఆగస్ట్ లో 27 ఫేటాలిటీస్ జరిగితే ఈ సెప్టెంబర్ లో ఓన్లీ 20 ఫేటాలిటీస్. ఓ లాస్ట్ సూపర్ ఆగస్ట్ లో 32 ఫేటల్ యాక్సిడెంట్స్, ఈసారి మాత్రం 17 ఈ సెప్టెంబర్ లో. సో ఫేటల్ ఓకే యాక్సిడెంట్ సంఖ్య తగ్గిపోయింది, ఫేటాలిటీ సంఖ్య తగ్గిపోయింది 1 మంత్ లో. కాబట్టి ఇది ఇంకా మనం గట్టిగా చేయగలిగితే మనం చాలా మంది బతుకుతారు, చాలా ప్రాణాలను మేము కాపాడగలుగుతాం. సో మా ఓకే ఉద్దేశం సేమ్ వైజాగ్, సెక్యూర్ వైజాగ్, అది ఆ లక్ష్యం సాధించడానికి ఏదైనా చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఓకే సార్, ఫైనల్ గా మీరు మీ నెంబర్, మీ పర్సనల్ నెంబర్ పబ్లిక్ ఇచ్చారు, చాలా మంది కాల్ చేస్తుంటారు మీకు, మీకు ఆ అటాక్ గానీ అనిపించట్లేదని, ఆ ట్రెస్ ఎలా తీసుకుంటారు? మా వైఫ్ బాగా సఫర్ అవుతున్నారండి. ఎందుకంటే సార్ మీరు మీరు కూర్చున్న సీటు చాలా హాట్ సీట్, తెలుసు సిపి వైజాగ్ అనేది చాలా హాట్ సీట్. రెగ్యులర్ 365 డేస్ పనిచేస్తున్నా సరే ఇంకా వర్క్ ఉంటుంది. ప్లస్ మీరు పర్సనల్ నెంబర్ ఇచ్చారు, మేడంకి వచ్చే కాల్స్ మేడం ఒకటి డిస్టర్బ్ అవ్వరు, పిల్లలు కూడా డిస్టర్బ్ అవుతుంటారు, కానీ ఆ ట్రెస్ ఎక్కువ ఉంటుంది. అంటే అందులో మీరు ఇవ్వడం మంచిదే, ఉద్దేశం ఆబ్జెక్టివ్ ఉంది, కానీ అందులో 5% రియల్ ఉంటే 95% ఫేక్ కాల్స్ కనిపిస్తుంటాయి. అంటే నా ఎక్స్పీరియన్స్ వచ్చేసి 90% జెన్యున్ కాల్స్. 90% జెన్యున్ కాల్స్ లో 30% వచ్చేసి వేరే జిల్లా నుండి, వేరే రాష్ట్రం నుండి, వేరే దేశం నుండి ఫోన్ చేస్తాడు. మాకు ఇక్కడ నిన్న ఒకరు ఫోన్ చేశారండి, నేను హైదరాబాద్ తిరుపతి నుండి హైదరాబాద్ వెళ్ళాలి, నాకు టికెట్ కావాలి, ఫాస్ట్ టికెట్. సో మొన్న రాత్రి ఇప్పుడు లేడీ ఫోన్ చేసి రాత్రి 3 గంటలకు లేపి, సార్ నా హస్బెండ్ నన్ను సరిగ్గా చూసుకోవట్లేదు, దయచేసి నా హస్బెండ్ ని పిలిపించి కొంచెం మందలించండి. సో ఇలా కాల్స్ వస్తూ ఉంటాయి. సార్ ఆ కాల్ అండి ఓకే, కానీ తిరుపతి హైదరాబాద్ టికెట్? తిరుపతి టు హైదరాబాద్ అది ఒక ఎక్స్ట్రీమ్. కానీ ఇంకొకటి, వెస్ట్ ఏషియా నుండి ఒక
వ్యక్తి ఫోన్ చేసి నన్ను ఇలా టార్చర్ చేస్తున్నారు, నేను ఎవరికి చెప్పాలి నాకు తెలియదు, నేను అది తిరిగి తీసుకురావడం జరిగింది, బర్మా మయన్మార్ లో ఉంటే తీసుకురావడం జరిగింది, కువైట్ లో ఉంటే తీసుకురావడం జరిగింది, ఒక లేడీ బాగా సఫర్ అవుతే అది ఖతార్ నుండి కాల్ చేస్తే ఆ వెస్ట్ ఏషియా నుండి తీసుకురావడం జరిగింది. ఇటువంటి చాలా మంది వైజాగ్ లో లేని వాళ్ళు కూడా, జస్ట్ వైజాగ్ మా నేటివ్ ప్లేస్, మేము హెల్ప్ చేస్తున్నాం, చాలా మంది బెనిఫిట్ పొందుతున్నారు. అందుకే మాకు ఇబ్బంది ఉన్నా ఒక 20-30 కాల్స్, చాలా రోజు ప్రతిరోజు ఇంతకుముందు ఒక కాల్ వచ్చింది వేరే జిల్లా పక్క జిల్లా నుండి, మా జిల్లాలో మాకు సపోర్ట్ రావడం లేదు, పోలీస్ స్టేషన్ వినడం లేదు, మీరే మాకు హెల్ప్ చేయండి. నేను ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాను, మా పరిధిలోకి రాదు, మా జ్యురిస్డిక్షన్ కాదు, మేము హెల్ప్ చేయలేము. సో ఇటువంటి కాల్స్ వస్తున్నాయి, కానీ ఈ 100 కాల్స్లో ఒక 5 కాల్స్ కూడా అనుకోండి ఎక్కడ న్యాయం జరగలేదు, కానీ నాకు కాల్ చేస్తే న్యాయం జరుగుతుంది, అదే మా బెనిఫిట్ అన్నమాట. ఆ విధంగా నేను చూస్తున్నాను, నా సఫరింగ్ పక్కన పెట్టండి, ఈ అవకాశం మాకు భగవంతుడు ఇచ్చారండి, మన గవర్నమెంట్ ఇచ్చారండి, సద్వినియోగం చేసుకుంటే 10 మందికి మేలు జరుగుతుంది, ఆ విధంగా నేను చూస్తున్నాను. నా సఫరింగ్ గురించి లేదు, నా వాయిస్కి కూడా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తున్నాం, ఈ అవకాశం మళ్ళీ రేపు రాకపోవచ్చు, ఈ అవకాశం వచ్చింది, మేము 10 మందికి మేల్ చేస్తాం, ఆమె కూడా అర్థం చేసుకొని యాక్సెప్ట్ చేస్తున్నారు. కాదు, మీకు అంత టైం ఉంటుందా సార్ అదే ఇప్పుడు మీరు ఫోన్ ఇంటర్వ్యూ కొన్ని కాల్స్ వచ్చాయి, నేను అన్ని డిస్కనెక్ట్ చేశాము, మీది అయిపోయిన వెంటనే కాల్ బ్యాక్ చేస్తాను. కానీ మేడంకి ముందు మేడం సెల్యూట్ కొట్టాలి. మేడంకి సెల్యూట్ కొట్టాలి, మేడం చాలా అండర్స్టాండింగ్ వైఫ్, ఎందుకంటే నా పిల్లలు వేరే రూమ్ లో కూర్చుంటారండి, వేరే రూమ్ లో పడుకుంటారండి, కానీ నేను మేడం సేమ్ రూమ్ లో పడుకోవాలి, కాబట్టి మేడం డిస్టర్బెన్స్ వ్యాప్తి అంతా, కానీ మేడం యాక్సెప్ట్ చేశారండి, నన్ను ఎలా యాక్సెప్ట్ చేశారండి, నా ఫోన్ కూడా అలాగే యాక్సెప్ట్ చేశారండి. సో కానీ ఎప్పుడో ఎప్పుడో ఒకప్పుడు ఇరిటేషన్ వస్తుంది కదా సార్ మేడం కూడా. నేను మేడంకి ఏం చెప్పాను, నేను ఆర్లీ మార్నింగ్ వెళ్ళిపోతా, రాత్రి 1 గంట 2 గంటల 3 గంటలకు వస్తాను, ఈ మొత్తం టైం రాత్రి స్లీప్ డిస్టర్బెన్స్ ఉంటుంది, ఈ డే టైమ్ లో కొంచెం మీరు కంపెన్సేట్ చేయాలి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నా వైఫ్ ఒప్పుకున్నారండి. ఆవిడకి మా తరపున థ్యాంక్స్ చెప్పండి. ఫైనల్ గా తీసుకుంటే విశాఖపట్నంలో ఏ సమస్య వచ్చినా, అంటే లా అండ్ ఆర్డర్ విషయంలో కానీ జరిగితే ఖచ్చితంగా నా పర్సనల్ నెంబర్ ఫోన్ చేయండి, నేను ఖచ్చితంగా స్పందిస్తానని చెప్తున్నారు విశాఖపట్నం కమిషనర్ గారు. ఇది ఒకప్పుడు విశాఖపట్నంలో కాదు, తెలుగు సినిమా పరిశ్రమలో ఒక సినిమా వచ్చింది శివమణి. 2 కిలో పూర్ణ మార్కెట్ దగ్గర ఉంటాను, పూర్ణ మార్కెట్ సిఏని 2 కిలోమీటర్ దూరంలో 2 నిమిషాలు వస్తానంటూ నాగార్జున గారు డైలాగ్ చెప్తారు. అది ఎంత పాపులర్ అయిందో అదే విధంగా ఇప్పుడు విశాఖపట్నం కమిషనర్ డాక్టర్ బార్చి గారు ఇచ్చిన నెంబర్ కూడా అంతే పాపులర్ అయింది. ఆయన కంప్లైంట్ ఇచ్చింది అర్ధరాత్రి అయినా సరే రెస్పాండ్ అవుతానంటూ ఆయన పర్సనల్ నెంబర్ ఇచ్చిన తర్వాత కేవలం విశాఖపట్నం ప్రజలే కాదు చుట్టుపక్కల వాసులు రాష్ట్రాలు దాటిన వాళ్ళు దేశాలకు కూడా వాళ్ళు ఫోన్ చేస్తున్నారంటే పోలీసుల మీద నమ్మకం అనేది పెరిగింది. అంటే కేవలం విశాఖపట్నం కమిషన్ గారు చేసిన నిర్ణయం అది కేవలం డాక్టర్ బాక్షి గారే కాదు, పోలీస్ ఇమేజ్ పెంచి ఇది ఆయన గుర్తించారు. అంతేకాకుండా పోలీస్ ఇమేజ్ పెంచడంలో ఆయన చేసిన సాహసానికి వాళ్ళ వైఫ్ మద్దతు ఇవ్వడం ఉంది, ఆవిడ హ్యాట్స్ ఆఫ్. సాధారణంగా ఇంటికి వచ్చిన తర్వాత భార్యలు కూడా ఆఫీస్ పని పక్కన పెట్టి ఇంట్లో మాట్లాడే భార్యలు చాలా మంది ఉంటారు, కానీ ఆవిడ కూడా అర్ధరాత్రి అయినా సరే మాట్లాడుతున్న విసుక్కుని ఉన్నారంటే నిజంగా ఆ పోలీసు భార్యలు చేస్తున్న ఒక సాక్రిఫైస్ అదొక త్యాగం. పోలీసులు ఈ రోజు ఇలా ఉన్నారంటే వాళ్ళ భార్యలు చేస్తున్న త్యాగాల ఫలితమే వాళ్ళు బయట కూర్చొని జాబులు చేస్తున్నారు. ఎక్కడో పండగ జరుగుతుంది, ఏ పండగ వచ్చినా వాళ్ళందరూ రోడ్డు మీద ఉంటారు, పిల్లలు పుట్టిన చేస్తే రోడ్డు మీద ఉంటారు, కానీ భార్యలు మాత్రం పిల్లలకు నచ్చెప్పి దాడి ప్రజల కోసం పనిచేస్తున్నారు అని చెప్తూ వాళ్ళలో మోటివేషన్ తీసుకొస్తారు. అటువంటి భార్యలు ఉన్న కాలంలో పోలీసులు పనిచేస్తున్నారంటే ముందు పోలీసులతో పాటు పోలీసుల వైఫ్లు కూడా సెల్యూట్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అంటే వీళ్ళు త్యాగాలు కాదు, వాళ్ళ త్యాగాల మీద వీళ్ళు ఉన్నారనే విషయం మనం గుర్తించాల్సి వస్తుంది. మొత్తమే తీసుకుంటే విశాఖపట్నంలో ఇకపై ఎవరైనా నేరం చేసినా లేదు ఇటువంటి హనీ ట్రాప్లు పడేవారున్నా తనకు నేరుగా సంప్రదించండి, ఖచ్చితంగా మీకు హెల్ప్ చేస్తామంటూ మీ హెల్ప్ కోసం మీ సేవల కోసం విశాఖ పోలీసు ఉందంటూ ఒక నినాదం కూడా ఇచ్చారు విశాఖపట్నం డాక్టర్ బాచి గారు. హనీ ట్రాప్ విశాఖ బాచి గారితో ఒక ఎక్స్క్లూజ్ ఇంటర్వ్యూ, వచ్చే వారం మరో విషయాలు మళ్ళీ కలుద్దాం. కానీ బాచి సార్ మీతో ఖచ్చితంగా ఫుల్ ఇంటర్వ్యూ త్వరలో చేయబోతున్నాం. థ్యాంక్ యూ. రైట్ సార్, థ్యాంక్ యూ. అండ్ మేడం మరొకసారి నా సెల్యూట్.